అందరికీ నమస్కారం దేవి చెప్పే కథలకి స్వాగతం దీపిక ఐఎస్ ఆడియో నవల 11వ ఎపిసోడ్ ప్రతాప్ లేచి వెళ్ళబోయి ఆగాడు ఇప్పుడు మీరు తీసుకున్న ఆహారం అని ఇంకేదో అడగబోగా ఏదీ లేదు కంచన్ దగ్గర కూర్చోగానే కంచన్లోని ప్రతి అన్నం మెతుకు ఒక తెల్లని పురుగులాగా కనిపిస్తుంది మంచినీళ్లు తాగుతున్నా అవి మామూలుగానే ఉంటున్నాయి పాలు గాని మజ్జిగ గాని మురికి నీరుగా పురుగులతో నిండినవిగా కనిపిస్తున్నాయి అన్నది పరిమళ సరే అని వెనుతిరిగి వెళ్ళాడు ఐజీ ప్రతాప్ ప్రమోద్ పరిమళ మొహాలు చూసుకున్నారు బయటికి నడుస్తున్న ప్రతాప్కి ముందు వరండాలో కేన్ కుర్చీలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్న నరేష్ కనిపించాడు ప్రతాప్ని చూడగానే నరేష్ లేచి నిలబడ్డాడు ఇద్దరూ మొహాలు చూసుకున్నారు అంతేగాని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ప్రతాప్ బయటికి వెళ్ళాక నరేష్ నవ్వుకుంటూ కాలుస్తున్న సిగరెట్ నేలకేసి కొట్టి హుషారుగా లోపలికి అడుగుపెట్టాడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన ప్రతాప్ తిన్నగా దీపిక రెసిడెన్సీకి వెళ్ళి ఆమెకు విషయం అంతటినీ వివరించాడు దీపిక అంతా విన్న తర్వాత చేతబడి సూచనలు కనిపిస్తున్నాయే అంది ఈ కాలంలో కూడా చేతబడులు అంటే నమ్మకం ఉందా మేడం అని అడిగాడు కాలం మార్పుతో చాలామంది నమ్మరు సైన్స్ డెవలప్ అయింది కదా కానీ దెయ్యాలన్నా భూతాలన్నా చేతబడులన్నా నాకు నమ్మకం ఉంది క్షణం ఆలోచించింది పరిమళ చాలా మంచి పిల్ల మనకు కావాల్సిన పిల్ల ఆమెను ఈ ఆపద నుంచి గట్టెక్కించి తిరిగి కోలుకునేటట్లు చేయాల్సిన అవసరం నాకుంది తిరిగి అంది దీపిక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేద్దాం అన్నాడు ఐజీ ప్రతాప్ దయ ఉంచి మీరు ఆ పని చేయండి ఉద్యోగరీత్యా కన్నా ఆమె నాకు కావాల్సిన మనిషిగా రిక్వెస్ట్ చేస్తున్నా అంది దీపిక ప్రతాప్ తలూపాడు చంద్ అనే డిటెక్టివ్ ఉన్నాడు ఇటువంటి కేసులు పరిశోధించడంలో అతను అఖండుడు అతన్ని స్పెషల్ కేసుగా రిక్వెస్ట్ చేసి పంపుతాను అన్నాడు ఆయన నాకు తెలుసు వీలు చూసుకుని ఒకసారి నన్ను కలవమని చెప్పండి అంది దీపిక అలాగే ఈలోగా మంచి భూత వైద్యుడు ఎవరినైనా కలవండి పరిమళ పరిస్థితిని వివరించి నాకున్న నమ్మకం ప్రకారం ఆయన సలహా కూడా అడుగుతాను అన్నది దీపిక తల ముందుకు కదిలించాడు ప్రతాప్ చందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్కి పంపడం మాత్రమే కాదు అతనికి తగు సహాయ సహకారాన్ని కూడా అందచేయండి మీరు తిరిగి అంది దీపిక సర్టన్లీ అన్నాడు అక్కడి నుంచి తెచ్చిన గుళికల్ని ఏం చేస్తారు అని అడిగింది దీపిక సరైనవి అవునో కాదో తేల్చుకునేందుకు పైకి పంపిస్తాను అన్నాడు అతను యమదూత పంపిన ఉత్తరాలన్నీ డిటెక్టివ్ చాంద్కి అందజేస్తాను విషయం తేలే వరకు ఆ ఉత్తరాలు డిటెక్టివ్ చంద్ దగ్గరే ఉంటాయి తిరిగి అన్నాడు ప్రతాప్ వెరీ గుడ్ అంది తృప్తిగా దీపిక నేను వెళ్ళి వస్తాను మేడం అంటూ విష్ చేశాడు దీపిక ప్రతి నమస్కారం చేయడంతో ప్రతాప్ బయలుదేరి నడిచాడు డిటెక్టివ్ చంద్ రంగ ప్రవేశం అయినాడు ఎర్రటి రంగు కలిసిన హీరో హోండా మీదనే అతను ఎక్కడికి వెళ్ళిన మనిషి కూడా పొడుగ్గా నిండుగా హుందాగా కనిపిస్తాడు గుండటి మొహం నొక్కుల క్రాఫ్ మెలితిప్పిన మీసం చామన ఛాయ శరీరం కలిగి ఉంటాడు మనిషి రూపురేఖల్ని బట్టి కఠినమైన తత్వం కలవాడుగా కనిపిస్తాడు కానీ మనిషి ఎంత గంభీరంగా కనిపిస్తాడో మనసు అంత మెత్తన ఏ విషయమైనా తీవ్రంగా ఆలోచించగానే నిర్ణయానికి రాడు లాంచాలకి మంచాలకి ఆశించని అద్వితీయ ప్రతిభాశాలి మాటకారి ముక్కుసూటిగా మాట్లాడే అలవాటు దోషులకు సింహ స్వప్నం నిర్దోషులకు సన్నిహితంగా పేరు ప్రతిష్టల్ని ఆర్జించాలనుకున్న మహామనిషి అతను ఎక్కిన హీరో హోండా వేగాన్ని పుంజుకొని వెళ్తోంది రంగప్రవేశం జరిగే గడియకు ముందే పరిమళ ప్రమోదుల్ని కలుసుకుని జరిగింది జరుగుతున్నది అంతా వివరంగా తెలుసుకున్నాడు అనంతరం పరీక్ష కోసం పంపిన గుళికల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు పరిశోధనని ప్రారంభించాడు ప్రప్రథమంగా పరిమళ ఇంటికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ కదిలించాడు వారు ఇచ్చిన సమాధానాలు తృప్తిని కలిగించలేదు ఎవరూ కాంపౌండ్లో ప్రవేశించలేదని తాము ఎప్పుడూ అలర్ట్గానే ఉంటామని వాళ్ల సమాధానం దాన్ని బట్టి ఆలోచిస్తే యమదూత అనేవాడు ఎటు నుండి లోపలికి ప్రవేశిస్తున్నాడు యమదూత అనేవాడు బయటవాడా దివాణంలో తిరుగుతున్న వాడేనన్న సందేహం కూడా ఉంది ఆ సందేహం ఎప్పుడైనా తీర్చుకోవచ్చునన్న తలపుతో పరిశోధన ముమ్మరం చేశాడు
అతను వెళ్ళేసరికి నరేష్ రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలి ఫైల్ అందుకుని అందులోనే రికార్డ్స్ని చూస్తూ ఉన్నాడు. దృష్టి ఫైల్ మీదనే ఉంది. చంద్ వెళ్ళిన అడుగుల చప్పుడు విని కళ్ళు పైకెత్తి చూశాడు అతన్ని. చంద్ అపరిచిత వ్యక్తి, తనెప్పుడు చూడలేదు. కళ్ళప్పగించి ఎవరు అన్నట్లు చూశాడు. చంద్ ఆయన పక్కకు వెళ్ళాడు. మై నేమ్ ఇస్ చంద్, ప్రైవేట్ డిటెక్టివ్ని అన్నాడు చంద్. అతను ఆ మాట అనడంతో నరేష్ కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు. చిరునవ్వుతో చెయ్యి కలిపాడు. మీ పేరు? అడిగాడు చంద్. నరేష్ కుమార్ అన్నాడు నరేష్. ఒక కేసు సందర్భంగా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చాను అన్నాడు. ఏ కేసు, ఏమిటి, వివరంగా అడగకుండా పరిమళ గురించేనా అని అడిగాడు నరేష్. చంద్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంతలోనే వచ్చి ఆశ్చర్యాన్ని వదిలేసి చిన్నగా నవ్వాడు. నేను చెప్పకుండానే తెలుసుకున్నారే అన్నాడు. మీరు పరిమళ గురించి కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలుసును. దీపిక ఐఏఎస్ గారి రిక్వెస్ట్ మీద ఆ బాధ్యతను మీరు స్వీకరించారని తెలుసు అన్నాడు నరేష్. ఎవరు చెప్పారు? పరిమళ చెప్పింది. ఓ ఐ సీ, చిన్నగా నవ్వాడు. మిమ్మల్ని అనుమానించి అడగడం లేదు. పరిమళ వింత కథలో పాత్రధారిగా అడుగుతున్నాను. అడగండి. మీరు పరిమళను వివాహం చేసుకోవాలనుకున్నారట కదా. కథ శుభలేఖల వరకు వెళ్ళి ఆగిపోయింది. కారణం చెప్తారా? ఆ సంగతి నాకంటే పరిమళకే ఎక్కువ తెలుసు. ప్రమోదిని వివాహం చేసుకుందని కూడా నాకు తెలియదు. ఆ వార్త కూడా వివాహ అనంతరం తెలిసింది చెప్పాడు నరేష్. అది మీకు బాధ అనిపించలేదా అని అడిగాడు. లేదు, ఎందుకంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, అందుకని. అందువలన నేను నొచ్చుకోలేదు, అవమానంగా తలంచలేదు. ఆనందంతో నూతన వధూవరులని ఆశీర్వదించాను అని అన్నాడు. వాళ్ల కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు మీకు ఎంతవరకు ఉన్నాయి? ఎప్పుడూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేను పరిమళా ప్రమోదులకు ఫ్యామిలీ ఫ్రెండ్ని. సమాధానమిచ్చాడు. అనుకోని సమయాల్లో జరగరాని సంఘటనల్లో మీరు పరిమళను కాపాడేవారట అడిగాడు చాంద్. అది అందరికీ తెలిసిన విషయమే, అడుగుతున్నానని అనుకోకండి. పరిమళ ఇరుకున పడిన ప్రతి సమయంలోనూ అదృష్టవశాత్తు మీరే కనపడి సహాయం చేశారని అంది అన్నాడు చంద్. నరేష్ తలాడించాడు. జరగరాని సంఘటన జరగబోతోందని మీరు ముందే ఊహించి పరిమళను అనుసరించేవారా అని అడిగాడు చాంద్. కాదు, కాకతాళీయంగా చేరేవాడని అన్నాడు నరేష్. ఈ దస్తూరి ఎవరిది అంటూ జేబులో నుంచి పేపర్ తీసి చూపించాడు. మీదేని అనుకుంటున్నాను తిరిగి అన్నాడు చాంద్. ఆ కాగితం మీద నేను నిన్ను కలుసుకొని చాలా మాట్లాడాలి అని వ్రాసి ఉంది. అది చంద్ ఇతరుల దస్తూరీలను తెలుసుకునేందుకు యమదూత వ్రాసే ఉత్తరాల్లోని దస్తూరిని పోల్చుకునేందుకు ఎవరి చేతనో వ్రాయించిన వ్రాత అది. నరేష్ పేలవంగా నవ్వుకున్నాడు. ఈ ఉత్తరం పరిమళ వ్రాసిందా అని అడిగాడు. లేకుంటే నాకు రాసిందనుకున్నారా? అయినా ప్రశ్నకు కావలసింది సమాధానం, కానీ ప్రశ్నకు ప్రశ్న కాదు. అది నా దస్తూరి కాదు అన్నాడు నరేష్. అక్కడి నుంచి కనకలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాడు చంద్. మీతో పనుంది. నాతో నా అన్నదామె. సురేష్ అనే వ్యక్తి మీకేమవుతాడు అని అడిగాడు. ఎందుకు అలా అడిగారు? ఆయనతో పనుంది. ఏం పని అని అడిగింది. ముందు అడిగిన దానికి చెప్పండి సమాధానం. మావారే. మీ ఇంటి దగ్గర ఎప్పుడుంటారు? చెప్పలేను. మీ వారు ఎప్పుడు ఉండేది మీరు చెప్పలేరా? చిన్నగా నవ్వి ఆమెను అదోలాగా చూశాడు. నేను ఒక హత్య కేసును పరిశోధిస్తున్న డిటెక్టివ్ని. సురేష్ కేసుకు ఆ హత్య కేసులో సంబంధం ఉందని నా అనుమానం, అందుకే వచ్చాను. అతను ఆ మాట అనడంతో కనకలక్ష్మి అదిరిపడింది. హత్య కేసా? మీకేం తెలియదు అంది. ఉన్నవారు ఎవరైనా లేదనే చెప్తారు. ఒక సేట్ని సురేష్ మీ సహకారంతోనే చంపాడు. అబద్ధం అంది కనకలక్ష్మి. దట్స్ ఆల్ రైట్, అబద్ధం అని వ్రాసివ్వండి అంటూ లెదర్ బ్యాగ్లో నుంచి ఫైల్ పేపర్ తీసి ఆమె ముందు పెట్టాడు. వారిని రానియండి, రాస్తాను. సందేహంగా చూసి అతను 2 రోజులుగా ఇక్కడికి రావడం లేదు అని తెలిసింది. అవునా? కనకలక్ష్మి తల్లాడించింది.
ఇప్పుడు సురేష్ పరారీలో ఉన్నాడు అన్నాడు. ఆమె గతుక్కుమంది. ఏం చెప్పేటందుకు తోచక కళ్ళప్పగించి చూస్తోంది. ఇప్పుడు మీరు నేను అడిగింది వ్రాసి ఇవ్వకపోతే మీరు కటకటాల్ని చూడాల్సి వస్తుంది. ఆమె మెదడులు ఆలోచనలు బయలుదేరాయి. తనకేమిటి, ఎవరి హత్యతోనూ సంబంధమేమిటి, ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఆలోచించింది. హత్యను గురించి సురేష్ కూడా తనకు ఎప్పుడు చెప్పలేదు. ఎవరిని హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అని ఆలోచిస్తోంది. రాయండి, కనకలక్ష్మిని ఉద్దేశించి అన్నాడు చంద్. తేరుకుని తప్పనిసరి అనుకుంది. రాసి ఇవ్వకపోతే తనకు జైలు తప్పదని భయపడింది. అతను తన ముందు పెట్టిన బాల్ పెన్ అందుకుంది. న్యూస్ పేపర్ మీద కాగితం పెట్టి ముందుకు తీసుకుంది. ఏమని వ్రాయాలి, చందిని ఉద్దేశించి అడిగింది కనకలక్ష్మి. సేటు హత్యతో నాకు కానీ మా వారికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని రాయాలి. ఆమె తలాడించి రాసింది. దాన్ని అందుకొని చదువుకున్నాడు. సంతకం చేయండి అంటూ తిరిగి ఆమెకు అందించాడు. కనకలక్ష్మి సంతకం చేసి ఇచ్చింది. ఆమె వ్రాసిన దాన్ని మరొకసారి చదువుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. మీకేం భయం లేదు, మీరు నిశ్చింతగా ఉండండి, అవసరాన్ని బట్టి మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి లేచి బయటకొచ్చాడు. ఆమె అతని వైపే చూస్తూ కదలలేని స్తంభంలాగా నిలబడిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిన చందు తిన్నగా వెళ్ళి దీపికా ఐఏఎస్ని కలుసుకుని జరిగిన సంగతులన్నీ వివరించాడు. హత్య కేసు ఏమిటి అడిగింది దీపిక. మీకు తెలియందేముంది మేడం, ఏదైనా ఇన్ఫర్మేషన్ రాబట్టేందుకు రకరకాల మాటల్ని వాడడం అవసరం. హత్య కేసు అంటే గానీ కనకలక్ష్మి నుంచి సంతకాలు రాలేదు అన్నాడు. ఆమె రాతతో సంబంధం ఏమిటి, ఆమె దస్తూరి అవసరం అందుకని బెదిరించి అలా రాయించాను. నేను అనుకున్నది నిజమైంది చంద్ అన్నాడు. ఏమిటది, ఇది ప్రత్యేకమైన గూడుపుటాణి. పరిమళకు చేరుతున్న యమదూత ఉత్తరాలు ఎవరు రాస్తున్నారో అనే సందేహం తీరితే దోషుల్ని ఇట్టే పట్టేయొచ్చు. దానికి ఆధారం కూడా దొరికింది అన్నాడు. ఎవరు రాస్తున్నారో పసిగట్టారా అడిగింది దీపిక. కనకలక్ష్మి దస్తూరి, యమదూత దస్తూరికి చాలా పోలికలు ఉన్నాయి. ఆ రెండింటిని స్పెషలిస్టులకు పంపి ఇన్ఫర్మేషన్ త్వరగా రప్పించాలి అన్నాడు చంద్. ఏ భూతవైద్యుడికైనా చూపించారా అని అడిగాడు చంద్. ఆమె తలూపింది. అది చేతబడికి సంబంధమైనదన్న ఇన్ఫర్మేషన్ అందింది అన్నది. అతను అంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. మరొక ఇన్ఫర్మేషన్ అందింది చంద్ అన్నాడు. ఏమిటది, నొసలు చిట్లించి అడిగింది దీపిక. ఆమె లోపలికి తీసుకున్న నాటుమందు గుళికలు రక్తాన్ని కలిపి చేసిన ఉండలుగా తేలింది అన్నాడు. దీపిక ఆశ్చర్యంగా చూసింది. ఇజ్ ఇట్, ముందుకు వంగి చంద్ నవ్వుతూ తలూపాడు. ఆ తర్వాత మళ్ళీ నరేష్ దగ్గరకు వచ్చాడు చంద్. ఒక కాగితం మీద రాసివ్వండి అన్నాడు చంద్. నరేష్ ఆలోచించలేదు, వెంటనే కాగితం కలం తీసుకుని రాశాడు. చంద్ పరిశీలనగా చూశాడు. అనంతరం కాగితాన్ని మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత, నరేష్తో మిమ్మల్ని సమయం కాని సమయంలో ఇబ్బంది పెట్టాను, అన్యదా తలవద్దే అని చెప్పాడు. దానికేం పర్వాలేదు అంటూ చిన్నగా నవ్వాడు. చంద్ అక్కడి నుంచి బయట అడుగు పెడుతూ ఆగి వెనక్కి తిరిగి నరేష్ని సమీపించాడు. మీకు సన్నిహితులైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు, ఒకరు కాదు నలుగురైదుగురు ఉన్నారు. వాళ్ళుగాక పరిచయస్తులు చాలామంది ఉన్నారు అన్నాడు. ఐసి, అందరిది ఈ ఊరేనా? ఊళ్ళో వాళ్ళు ఉన్నారు, పొరుగుళ్ళ వాళ్ళు ఉన్నారు. థ్యాంక్స్, వస్తా అంటూ గబగబా బయటికి నడుస్తున్నాడు. ఎదురైన ఆఫీస్ బాయ్ని చూసి ఆగాడు. నరేష్ గారి ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు, ఆయన ఎక్కడున్నాడో తెలుసునా అని అడిగాడు. ఎవరండి, సురేష్ గారా అడిగాడు జవాను. ఆయనే కదా నరేష్ గారి బెస్ట్ ఫ్రెండు. అవును సార్, ఎక్కువగా అయ్యగారితో కలిసి తిరిగేది ఆయనే అన్నాడు జవాను. ఆయనతో నాకు చాలా పనుంది, ఆయన ఇల్లు ఎక్కడో తెలుసునా అని అడిగాడు. నాకు తెలియదండి, అమ్మాయిని అడగండి. అవతల కూర్చుని టైప్ చేస్తున్న ఆమెను పంపించాడు జవాను. ఆ అమ్మాయి అతని బంధువా అని అడిగాడు. అవన్నీ నాకు తెలియదు సార్, అయ్యగారితో ఆయన ఎంత కలిసి తిరుగుతారో ఆ అమ్మాయి గారితో కూడా అలాగే తిరుగుతారండి అని చెప్పాడు జవాను. సరే నువ్వు వెళ్ళు అన్నాడు చంద్. జవాను తన దారిన తాను వెళ్ళిపోయాడు. చంద్ నవ్వుకున్నాడు చిన్నగా. జవాను చూపించిన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆమె తలెత్తి అతన్ని చూసింది. చందుతో ఆమెకు పరిచయం లేదు. హలో కీర్తి గారు అన్నాడు అతను. సారీ, నా పేరు కీర్తి కాదు, కనకలక్ష్మి అంది.
తెలియకన్నాను, వేరే ఏమీ అనుకోకండే కనకలక్ష్మి గారు అన్నాడు చందు. ఇంతకీ మీకేం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి మీ నుండి అన్నాడు. మీరేం చేస్తూ ఉంటారు అని అడిగింది కనకలక్ష్మి. నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటున్నాను. నాకు అద్దెకి రూమ్ కావాలి, మీ ఇంట్లో ఉందని తెలిసింది. సారీ, మాది సొంత ఇల్లు కాదు, అద్దిల్లు అంది కనకలక్ష్మి. పోనీ మీరు అద్దెకుంటున్న ఇంట్లో గదేమన్నా ఉందా అని అడిగాడు చంద్. మా ఇంట్లో రెండే భాగాలండి, ఒక భాగంలో ఇంటి వాళ్ళు ఉంటారు, మరో భాగంలో మేముంటున్నాం. అద్దెకు ఇచ్చే గదేం లేదే, రెప్పపాటు కాలం ఆలోచించింది. అన్నట్లు మర్చిపోయాను, మా ఎదురింటి మేడ మీద అద్దెకు ఇచ్చే గది ఉందండో అంది. ఎక్కడండి మీ ఇల్లు? శ్రీనగర్ కొండయ్య గారి వీధి, కరెంట్ ఆఫీస్ పక్క ఇల్లు. ఆ ఎదురింట్లోనే రూము ఉంది. మీరు అక్కడికి వెళ్తే టూలెట్ బోర్డు కనిపిస్తుంది అని చెప్పింది కనకలక్ష్మి. థ్యాంక్స్ అని ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయాడు చంద్. కనకలక్ష్మి ఇచ్చిన స్వల్ప ఇన్ఫర్మేషన్తో ఆమె గురించి వివరాలన్నీ సేకరించేశాడు. ఆమె ఉన్నత కుటుంబంలో పెట్టు పెరిగింది. ఇంటర్ క్యాస్ట్ వాడి ప్రేమలో పడి ఇల్లు వదిలేసి అతనితో బయటకు వచ్చేసింది. డిగ్రీ చదివింది, తెలుగు ఇంగ్లీషు టైప్ పాస్ అయింది. ప్రేమించిన వాడు ఆమెకున్న నగ నట్ర అంతా కర్పూరంలా కరిగించేశాడు. ఆమెను నడి రోడ్డులో నిలబెట్టి వెళ్ళిపోయాడు. ఆమె ఒంటరిగా దిక్కులేని దానిలాగా మిగిలిపోయింది. తిరిగి తిరిగి తమ్మ ఇంటికి వెళ్లేందుకు ముఖం చల్లలేదు, ఉండేందుకు పరిస్థితి అనుగుణంగా లేదు. కడుపుకి గుప్పెడు మెతుకులు కూడా నోచుకోకుండా ఉంది. ఆ సందర్భంలో నరేష్తో పరిచయం ఏర్పడింది. ఆమె బలహీనతను ఆయుధంగా తీసుకుని లోబరుచుకున్నాడు. ఆమెతో శారీరకంగా సంబంధం ఏర్పరచుకుని వేరే గది తీసి అందులో ఉంచాడు. తన మిత్రుడు సురేష్ని ఆశ్రయించి ఆయన ఆఫీస్లో టైపిస్ట్గా వేయించాడు. అప్పటినుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఆమెతో పాటు వేరుగా ఎవరూ లేరు. సురేష్ మాత్రం సంబంధం పెట్టుకుని వచ్చిపోతూ ఉంటాడు. ఆ రాత్రి 7 గంటల సమయంలో హీరో హోండా వచ్చి కనకలక్ష్మి ఉంటున్న ఇంటి ముందు ఆగింది. మోటార్ బైక్ ఆగిన చప్పుడు విని కనకలక్ష్మి కిటికీలోంచి అతన్ని చూసింది. అంతలో చాంద్ లోపలికి అడుగుపెట్టాడు. ఆమె చేతులు జోడించి నమస్కరించి అక్కడ సిద్ధంగా ఉన్న కుర్చీ చూపించింది. ఆ తర్వాత మళ్ళీ చాంద్ దీపికను కలిశాడు. దస్తూరి కూడా తేలిపోతే దోషుల్ని పట్టడం తేలికవుతుంది అన్నాడు. దీపిక పెదవి కదల్చి మాట్లాడలేదు. ఈ విషయం మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు చంద్. యమదూత ఉత్తరం తెచ్చారా అని అడిగింది దీపిక. చంద్ బ్యాగులో నుంచి ఉత్తరం తీసి అందించాడు. దీపిక ఆ ఉత్తరంలోని అక్షరాలన్నీ కనకలక్ష్మి వ్రాసిన అక్షరాలను పోల్చి చూసింది. నవ్వుకుంటూ 2 కాగితాలు చందుకి ఇచ్చేసింది. చందు లేచి విష్ చేసి బయటికి నడిచాడు. యమదూత ఉత్తరాల్లోని దస్తూరి, కనకలక్ష్మి వ్రాసిన దస్తూరి ఒకటేనని రుజువైంది. దాంతో చందు పరిశోధన ముమ్మరమైంది. అతను తిన్నగా కనకలక్ష్మి ఇంటికి వచ్చాడు. అప్పుడే కనకలక్ష్మి ఇంటికి తాళం వేసి ఆఫీస్కు బయలుదేరింది. గడప దిగుతూ చందుని చూసి ఆశ్చర్యంగా చూసింది. హీరో హోండా వెనకే పోలీస్ జీపు వచ్చి ఆగింది. అందులో నుంచి పోలీసులు, సబ్ ఇన్స్పెక్టరు దిగారు. ఆమెను అరెస్టు చేయండి అన్నాడు చంద్. తనను ఎందుకు కస్టడీలోకి తీసుకుంటున్నది ఆమెకు బోధపడలేదు. అడిగే అభిప్రాయంతో, వాట్సార్ నన్ను ఏ నేరం కింద అరెస్టు చేస్తున్నారు అని అనింది. ఆమె తప్పించుకోవాలని కూడా చూసింది. మీరు మా నుంచి తప్పించుకోలేరు అని ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా మోటార్ బైక్ మీద ఎక్కి స్టార్ట్ చేసి ఎటో వెళ్ళిపోయాడు చంద్. పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని జీపులోకి ఎక్కించారు. సురేష్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం పెట్టి ఉంది. రిస్ట్ వాచ్ చూసుకున్నాడు. ఆ సమయంలో ఆమె ఆఫీస్కు వెళ్ళి ఉండాలని తలచాడు. పక్క బిల్డింగ్లో తాళంచెవి ఇచ్చి వెళ్తూ ఉండే అలవాటు ఉంది ఆమెకి. ఎప్పట్లాగే తాళంచెవి ఇచ్చి ఉంటుందన్న అనుమానంతో వాళ్ళ ఇంటికెళ్ళి అడగ్గా వాళ్ళు తమకు ఇవ్వలేదని చెప్పారు. సురేష్కి పరిస్థితి బోధపడడం లేదు. 2 నిమిషాలు వారి ఇంటి ముందు నిలిచి ఆలోచించాడు. ఏదో అనుమానంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్లే అభిప్రాయంతో 2 అడుగులు వేశాడు. 2 కానిస్టేబుల్స్ వస్తూనే సురేష్ని చూసి సమీపించారు. మిస్టర్ సురేష్, మీకోసమే గాలిస్తున్నాం అన్నాడు ఒక కానిస్టేబుల్. ఎందుకు? ఆలోచనల నుండి తేరుకుంటూ అడిగాడు. అరెస్ట్ చేయడానికా? వెళ్ళాక తెలుస్తుందిగా అన్నాడు హెడ్ కానిస్టేబుల్. సురేష్ ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా,
పోలీసులు అతని చేతికి సంకెళ్లు తగిలించారు. రోడ్డు వెంట నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. సురేష్ మెదడు ఆలోచనల మయమైంది. తనను ఎందుకు తీసుకువెళ్తున్నది తెలియలేదు. తన ప్రియురాలు కనకలక్ష్మి దగ్గర నుంచి డిటెక్టివ్ చందు హత్య చెయ్యలేదని వ్రాయించుకుని వెళ్ళినట్టు చెప్పింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ ఇచ్చేయండి. మీ లైక్ నాకెంతో ముఖ్యమండి. మరి తప్పకుండా లైక్ చేస్తారు కదా. ధన్యవాదాలు.